నమస్కారం. సీసీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులు వృత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాసరావు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గోకవరం సిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత భవన్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం. వీధి పోరాటాలతో పేపర్ మిల్లును బలి చేయవద్దు. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి హితవు. పరపతి పలుకుబడి ఉంటే ప్రత్యేక నిధులు తీసుకువచ్చి డెడికేటెడ్ కెనాల్ నిర్మించాలని డిమాండ్. జర్నలిస్టులు వృత్తిలో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సూచించారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇష్టాగోష్ఠి సమావేశంలో మాట్లాడారు. ఏ వృత్తిలో ఉన్నా ఎప్పటికప్పుడు మార్పులను అందిపుచ్చుకుని నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని, ముఖ్యంగా జర్నలిస్టులు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో కాగితాల మీద రాసేవాళ్ళం, తర్వాత కంప్యూటర్ వచ్చాక ఎవరికి వారే వార్తలు టైప్ చేయడం అలవాటు చేసుకున్నాం. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలని అన్నారు. తాను కవితలు రాయాలని, కథలు రాయాలని ప్రయత్నించి తర్వాత రచయితగా పుస్తకాలను రాశానని ఆయన వివరిస్తూ, జర్నలిజం రంగంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకనుగుణంగా రాణించడానికి కృషి చేయాలని సూచించారు. పలు ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ఎవరికి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం మెరుగుపరచడానికి ప్రెస్ అకాడమీ తరపున తనవంతు కృషి చేస్తానని కొమ్మినేని చెప్పారు. ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్స్, ఇన్సూరెన్స్ వంటి సదుపాయాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వివరించారు. నిజాయితీగా వార్తలు రాయండి, తద్వారా ఆత్మసంతృప్తి పొందండి. అబద్ధాలు రాసి ఆత్మ న్యూనతకు గురి కావద్దు. దానివల్ల మీరు నష్టపోవద్దు, మీ పరువుకు చెడు తెచ్చుకోవచ్చు. అబద్ధాలు రాయడం ద్వారానే ఖ్యాతి వస్తుందా అంటే కొన్నిసార్లు రావచ్చు, కానీ అది తాత్కాలికం. నిజాలు రాసి మంచి పేరు తెచ్చుకోండి అని ఒక సీనియర్, ఇప్పుడు నేను 45వ సంవత్సరంలో ఈ వృత్తిలో ఉన్నా, అందులో భాగంగా మీకు ఈ సలహా ఇస్తున్నా. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే నమస్కారం. ఏపీయూడబ్ల్యూజే కార్యదర్శి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేల శ్రీరామూర్తి స్వాగతం పలుకుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ చేపట్టే కార్యక్రమాలకు ప్రెస్ క్లబ్ వేదికగా నిలిచి సహకరిస్తామన్నారు. సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్, పెద్దాడ నవీన్ మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాస్ నిబద్ధత కలిగిన పాత్రికేయులని పేర్కొన్నారు. ఏ ఊరు వెళ్ళినా అక్కడ సీనియర్ పాత్రికేయులను గుర్తించి వారి ఇళ్లకు సైతం వెళ్ళి ప్రెస్ అకాడమీ తరపున సత్కారం చేస్తున్నామని కొమ్మినేని వివరిస్తూ సీనియర్ పాత్రికేయులు నవీన్, కృష్ణకుమార్లను దుస్సాలవులతో సత్కరించారు. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీయూడబ్ల్యూజే తరపున సిరియామూర్తి, శ్రీనివాసరెడ్డి, ఎన్టీవీ శ్రీనివాస్, రాజరమేష్, అలాగే ప్రెస్ క్లబ్ తరపున కుడుపూడి పార్థసారథి తదితరులు సత్కరించారు. ప్రెస్ అకాడమీ సెక్రటరీ ఐఎన్పిఆర్ జేడి బాలగంగాధర్ తిలక్ వేదికపై ఉన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. స్థానిక గోకవరం సిహెచ్సి భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం కోసం కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆ దిశలో ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గోకవరంలో నిర్మాణంలో ఉన్న సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులు జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా నిర్వహిస్తున్న సిహెచ్సిలో మౌలిక సదుపాయాలపై, గర్భిణీ స్త్రీలకు అందజేస్తున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులపై స్పందిస్తూ, మన కుటుంబ సభ్యులకు ఈ విధమైన స్థితిలో వైద్య సేవలు అందిస్తామా అని కలెక్టర్ ప్రశ్నించారు. వీలైనంత త్వరగా పెండింగ్ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం నాటికి అన్ని పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు హామీ ఇచ్చారు. ఫ్యామిలీ కాన్సెప్ట్ విధానంలో
ఇంటి వద్ద మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ మేరకు గ్రామస్థాయి క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట మండల స్థాయి రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ అధికారులున్నారు. అనంతరం గోకవరం మండలం కొత్తపల్లి తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆర్బీకేలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గోకవరంలో వర్మీ కంపోస్ట్ షెడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటి పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవడం, సందర్భానుసారంగా వారి వద్దకు రావడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా సేకరణలో సమస్య వస్తే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారం చూపి భరోసా ఇస్తున్నట్టు తెలిపారు. గోకవరం గ్రామంలో ఇక్కడ దొరకని అంజూరా వంటి అరుదైన పంటలను ఆర్గానిక్ విధానంలో స్థానిక రైతు సాగు చేసిన పంట వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ఆ మేరకు అభినందించారు. అరుదైన ఉత్పత్తుల కోసం ఆర్గానిక్ శైలిలో మెరుగైన ఫలితాలు వస్తాయని మాధవీలత పేర్కొన్నారు. వర్మీ కంపోస్ట్ ద్వారా తయారయ్యే సంప్రదాయ ఎరువులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే విధానంపై మరింతగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో తడి చెత్త, పొడి చెత్తలపై తగిన అవగాహన కలుగు చేసే కార్యక్రమాలు గ్రామస్థాయిలో విరివిగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, డిఎం సిఎస్ఆర్ తనూజ, మండల స్థాయి అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు పటిష్టమైన రక్షణ అవసరమని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు చేయాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్యం వలనే ఇలా కండిషనల్ బెయిల్ వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 210 రోజులైనా ఛార్జ్షీట్ వేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు నిందితులను రక్షించే చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ వ్యక్తి 34 గాయాలు ఏ విధంగా చేయగలరని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ, కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలన్నారు. అనంతబాబు వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు నవీన్ మాట్లాడుతూ, పోలీసుల విచారణలో న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వాళ్ళు విచారణ జరపలేదు, ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి మాకు చట్ట ప్రకారం ఈ యొక్క బెయిల్ పొందే అధికారం ఉంది కాబట్టి ఇమ్మని పిటిషన్ వేశారు తప్ప కేసులో మేము ముద్దాయనం కాదు, లేదంటే మా మీద ఆరోపణలు లేవు అని కేసు మెరిట్స్ మీద బెయిల్ ఇవ్వలేదు. సుబ్రహ్మణ్యం తల్లి మాట్లాడుతూ, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మేమేం అబద్ధాలు ఆడతలేదండి, దొంగ తిరిగి మాట్లాడతలేదు, దొంగ భయాలు ఏమి మేము చేస్తలేదండి, ధైర్యంగా మాట్లాడుతున్నాం, ధైర్యంగా ఉన్నాం. నా కొన్ని చచ్చిపోయిన కొన్ని నుంచి కూడా ఇప్పుడు ఇంకా ధైర్యంగా ఉన్నామండి. మేము మమ్మల్ని ఏం చేసినా పర్లేదండి, మా వెనకాల వస్తాడు మమ్మల్ని ఏదో చేయించేస్తారండి. ఎవరికైనా తెలియదండి, అప్పుడు పోలీసులు కూడా ఏమంటారంటే మేము చూడలేదండి అంటారు. అప్పుడు నమ్మేస్తారండి అందరూనే, ఇప్పుడు దాకా ఎలా చేశారు అలాగే మాట్లాడతారండి వాళ్ళు. వాళ్ళ వల్ల అయితే మాకు న్యాయం ఏం జరగలేదండి. పరపతి పలుకుబడి ఉంటే స్పెషల్ గ్రాంట్ తీసుకువచ్చి డెడికేటెడ్ కెనాల్ నిర్మించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, అమృత పథకంలో నిధులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాజమండ్రిలో మురుగునీటిని ఏ విధంగా మళ్లించాలో ప్రజాప్రతినిధులకు సరైన అవగాహన లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెయిన్ రోడ్లో కాలువ నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగుమ్మ నుంచి డీలక్స్ సెంటర్ వరకు వెళ్లాల్సిన ప్రధాన కాలువ నిర్మాణం పక్కన పెట్టేశారని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ మిల్లును మూయించే కార్యక్రమంలో వైసీపీ నాయకుల చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. చేతనైతే దమ్ముంటే డెడికేటెడ్ కెనాల్ నిర్మాణం చేయండి సవాల్ విసిరారు. ధవళేశ్వరం కెనాల్లో కలవకుండా ఏర్పాట్లు చేశాం, ప్లాన్ కూడా అప్రూవల్ అయింది, ఎందుకు మీరు అమలు చేయడం లేదు? స్లాటర్ హౌస్ సమీపంలో డ్రైన్లు ఎందుకు పనిచేయడం లేదన్నారు. నాయకులు అర్ధరాత్రి వేళ మిల్లులో చొరబడి ఉత్పత్తి నిలిపివేసే చర్యలకు పాల్పడడం విచారకరమన్నారు. ప్రజాప్రతినిధులు చెరుకు వైపున, వైసీపీ నాయకులు మరోవైపున ఉండి అభివృద్ధికి ఆటంకంగా మారారని గోరంట్ల ఎద్దేవా చేశారు. వీధి పోరాటాలకు పేపర్ మిల్ బలైపోవాలని తనదైన శైలిలో గర్జించారు. పబ్లిసిటీ కోసమే గోదావరి కాలుష్యం అంటూ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 40 నుంచి లంకల్లో రసాయన పదార్థాలు నిల్వ చేసి ఇంకేలా చేస్తే వరదల సమయంలో మొత్తం కొట్టుకుపోతూ ఉంటాయి, ఇది ఓ విధానమని విశ్లేషించారు. ఇంజనీర్గా పనిచేసిన మీకు తెలియదా,
ఉన్నదే ఒక మిల్లు. యానంలో ఇలాగే అనాలోచితంగా ఉద్యమాలు చేసి కార్మికులను రోడ్డు మీద పడేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, మత్స్యటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గోదావరి కాలుష్యం గురించి చెప్పే వాళ్ళకి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఒక డెడికేటెడ్ ఛానల్ ప్లాన్ చేయబడింది గతంలోనే. నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడే డెడికేటెడ్ ఛానల్ ప్లాన్ చేయబడింది. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు నుంచి, రాజమహేంద్రవరం మురుగు నుంచి మొత్తం కూడా ఉప్పాడ వరకు కూడా తరలించే డెడికేటెడ్ ఛానల్ చేయాలని, భారీ ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేయబడింది. మీకు చేతనైతే ప్రభుత్వం నుంచి శాంక్షన్ దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోగ్యం కోరుకోవాలని వైసీపీ నాయకులు పూజలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోగ్యం కోలుకోవాలని స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య గుడిలో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కారణంగా విజయలక్ష్మి ఆరోగ్యంతో తిరిగి రావాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమం వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ సమక్షంలో నాయకులు అడప అనిల్, కోడి కోట, మేడబోయిన సునీల్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లంక సత్యనారాయణ, ఇసుకపల్లి శ్రీనివాస్, దాసి వెంకట్రావు, బొంత శ్రీహరి, బోరాడ భవానీ శంకర్, మానే దొరబాబు, ఉప్పాడ కోటిరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన కోర్సులు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన కోర్సులు ప్రారంభించారు. విద్యతో పాటు సరైన ఉపాధి అవకాశాలు ఎంచుకున్నప్పుడే మహిళలు అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో జరిగిన నైపుణ్య శిక్షణా కేంద్రంలో నూతన కోర్సులను షర్మిలారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు కుట్టు శిక్షణ, బ్యూటీషియన్ కోర్స్, మగ్గం వర్కులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మహిళల అభివృద్ధికి ఈ కోర్సులు ఉచితంగా అందిస్తున్న స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణలో ఉత్తీర్ణులైన 30 మందికి ఉత్తీర్ణతా పత్రాలను షర్మిలారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అలాగే నూతన కోర్సుల్లో చేరిన 70 మందికి మెటీరియల్ ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ, 45 రోజుల పాటు జరిగే శిక్షణలో ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్తో పాటు శిక్షణానంతరం సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు సుమారు 11,000 మందికి కుట్టు శిక్షణలోనూ, 2,475 మంది కంప్యూటర్లోనూ శిక్షణ పూర్తి చేశారన్నారు. రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డిని స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున సత్కరించి జ్ఞాపికను రాంబాబు అందించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి, నైపుణ్య శిక్షణా కేంద్రం ఇన్ఛార్జి ఎస్ దుర్గాదేవి, నర్సకుమారి, అనూష, వరలక్ష్మి, రాజేశ్వరి, మల్లిక, దీనరత్నం, ప్రమీల, సునీత, అంజలి, ఎస్ఎస్ రత్నం తదితరులు పాల్గొన్నారు. పుష్కర్ ఘట్ వద్ద గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛమైన మంచినీటి కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్పందించాలని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టు కార్డు ఉద్యమానికి సన్నిద్ధం కావాలన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, కాతేరు వద్ద రోజుకు కనీసం 100 ట్యాంకుల మలమూత్ర విసర్జితాలు గోదావరిలో కలుపుతున్నారని ఆరోపించారు. అందరూ అన్ని స్థాయిల్లో పోస్టుకార్ల ఉద్యమానికి సన్నిద్ధం కావాలని కోరారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు పుష్కరాల రేవులో జలదీక్ష చేస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ఓఎన్జీసీ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి వాళ్ళ ఉద్యమంలో భాగస్వాములుగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చి వాలంటీర్గా అన్నీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్తారు. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జర్నలిస్టులు వృత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాసరావు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గోకవరం సిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత భవన్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం. వీధి పోరాటాలతో పేపర్ మిల్లును బలి చేయవద్దు. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి హితవు పరపతి పలుకుబడి ఉంటే ప్రత్యేక నిధులు తీసుకువచ్చి డెడికేటెడ్ కెనాల్ నిర్మించాలని డిమాండ్. సిసి సమాప్తం. నమస్కారం.